गुड मॉर्निंग रमेश, एडा है ఏడే ఉన్నాలే కానీ ఏంట్రా మహేష్, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏంటి కన్ఫ్యూజన్ పాలిటిక్స్? అది కాదు రమేష్, అది కాదు రమేష్, 2 3 రోజుల క్రితం ఏమో బాబాయ్ని ఈడేశాడా ఆడేశాడా అని కన్ఫ్యూజన్లో ఉంది రాష్ట్రం అంతా. ఎవడైతే ఏ ఉందిలే సిబిఐ వాళ్ళు పిలిచారుగా, ఇక విషయం తేలిపోద్ది, కేసు తేలిపోద్ది, జైల్లోకి వెళ్ళిపోతారు అనుకునే సమయంలో ఏడ్మి ఎవడేదో బాంబే వెళ్ళాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు అంటారు మీ ఎమ్మెల్యే. హలో, అది కాదు ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటావా? ఏవో మహేష్, జనాన్ని ఎర్రోలం చేద్దాం అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి ఇదే డైవర్షన్ పాలిటిక్స్. జనానికి అర్థం కావాలి మహేష్ ఏం చేసినా. ఎందుకు ఈడేసినట్టవా వాడేసినట్టవా? బాబాయ్ని పైకి పంపించేశారు అయితే. అబ్బాయి వీళ్ళు మామూలు మనుషులు కాదురా మహేష్, వీళ్ళ పెట్టుకుంటే రాష్ట్రం అడుపు తిని పోవటమే. అమ్మో మనకి ఎందుకులే రమేష్, సొంత ఎమ్మెల్యేలు ఫోన్లే ట్యాపింగ్ చేస్తున్నారంట, పిల్ల బచ్చగల మంది ఉంది, నీది నాది ట్యాపింగ్ చేస్తే లోపలేసి మక్కలు ఇరక కొడతారు. ఏదన్నా ఉంటే మనం ఉత్తరాలు రాసుకుందాం మహేష్, ఈ ఫోన్లు ఎత్తలేరా మనకి ఎందుకు? మళ్ళీ రెండో బాబాయ్ మనం ఆడవుతాలే కానీ, ఆడ ఎంపీ అవుతారు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ వేసి పడి దుబ్బుతారు మళ్ళీ ఎందుకులే కానీ. అంతే రమేష్, ఉంటారు జాగ్రత్త రావు. సరే రమేష్, ఎంత గుండెలు తీసిన బంటులు రా, మీరందరూ చంపేస్తారా బాబాయ్ని?